అందరూ ఆశ్చర్యపోతున్నారు నాగేశ్వరం చూసి. అబ్బాయి ప్రేమ్ కుమారు గత కొద్ది రోజులు చనిపోవడం జరిగింది. మరి ఆ కుటుంబానికి సానుభూతి తెలియజెప్పి తన సహాయం నుంచి శాసనసభ్యులు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాని మీదట తర్వాత కొంచెం ఈ అమరావతి ఉద్యమం కొద్దిగా ఆడేవాడుగా ఉండటం వలన వెంబటే కొద్దిగా టైం తీసుకుని ఒక 10-15 రోజుల్లో మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పి ఉద్దేశం మీద మరి ఆ పిల్లలకి అతని యొక్క భార్యకి 1,00,000 రూపాయలు అందించాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సంక్రాంతి పండగ చేసుకునే విధంగా అందజేయాలనే ఉద్దేశం మీద దాదాపు 50,000 వరకు కూడా అరిసెలను వండించి మరి కృష్ణలంక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పేద ప్రజలందరూ కూడా పండగ సందర్భంగా అందించడం జరిగింది. మన సంక్షేమ కార్యక్రమాలు శాసనసభ్యుల సంక్షేమ కార్యక్రమాలు ఏమి మరి ఎక్కడా కూడా మన ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా అందలైనటువంటి సోదరులు కూడా చూస్తూనే ఉన్నాం. మీకు చిన్న ఉదాహరణ చెబుతా. ఈరోజున రమణ కుటుంబం మరి ఆ ప్రేమ కుమారు చిన్న వయసులో నా దగ్గర కూడా వస్తే కూడా మంగరాజు ప్రేమ కుమారు బాబు అమ్మలు వస్తే కూడా నేను రమణ ప్రేమ కుమారు మంగరాజు కూర్చొని కూడా మంచి చెడు మాట్లాడుకొని నువ్వు జాగ్రత్తగా ఉండాలని అది లేదు అనుకున్నా ఆ వయసు సంబంధించిన స్పీడ్లో వెళ్ళటం ఆ స్పీడ్లో పెద్దల ఆలోచనలు పరిగణలోకి తీసుకోకపోవటం వలన కొంచెం కాల్మని ప్రభుత్వాలు పేదవారికి అండగా ఉండాల్సిన అవసరం. పేదవారికి అనుకోని ఊహించని విధంగా ఏదైనా దెబ్బ తగిలితే వాళ్ళని ఆదుకోగలిగిన శక్తి ఒక్క ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు అంటే ఈ రాష్ట్రంలో అందరి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఏ కుటుంబాలు అయితే చిన్న వయసులో కుటుంబ యజమాని అనుకున్న న్యాచురల్గా జబ్బు చేసి కానివ్వండి లేదా యాక్సిడెంట్లో కానివ్వండి ఏ రకంగా చచ్చిపోయినా ఆ కుటుంబం రోడ్డున పడిపోయిన సందర్భాలు గతంలో అనేక ఉన్నాయి. సో అది తెలుసుకున్న ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీమా అని చంద్రన్న బీమా అని ఒక కార్యక్రమం పెట్టి యాక్సిడెంట్లుగా చచ్చిపోయిన వారికి 5,00,000 రూపాయలు న్యాచురల్గా జబ్బు చేసి చచ్చిపోయిన వాళ్ళకి 2,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానివల్ల తాత్కాలికంగా ఒక భరోసా కుటుంబానికి. ఇప్పుడు ప్రేమ కుమార్ గారు చచ్చిపోయారు 35 సంవత్సరాల లోపు ఆయన వయసు. ఆ పసిపిల్లలు చూస్తే ఎవరికైనా కళ్ళనీళ్ళు వస్తాయి. పసిపిల్లలు ఇంకా ముక్కు పచ్చలారిన పసిపిల్లలు. ఇప్పుడు ఆ పసిపిల్లలు చిన్న వయసులో ఉన్న తల్లి వాళ్ళ జీవితం ఏమైపోతుందో ఒకసారి మనం ఆలోచించుకుంటే అలాంటివి ఒక 5 లక్షలు ఒకప్పుడు ఒక అమ్మాయి చెప్పింది ఇట్లాగే భర్త మరణిస్తే 32 సంవత్సరాలు ఆవిడ 5 లక్షల రూపాయలు చంద్రబాబు గారు బీమా ద్వారా ఇస్తే 5 లక్షల రూపాయలు పెట్టి ఒక చిన్న సూపర్ బజార్ లాంటిది పెట్టుకున్నాను. ఆ బజార్లో నాతో పాటు ఇంకా 10 మందికి ఉపాధి కల్పించాను. నేను నెలకు 40,000-50,000 సంపాదించుకుని నా పిల్లల్ని పోషించుకుంటున్నాను అని చెప్తే మరి అది బాధలు ఆనందం వేసింది. బాధలు ఆ తల్లికి అలాంటి సంఘటన జరగాలని ఎవరో కోరుకోరు కానీ విధివచేత జరిగింది. ఇప్పుడు ఈ రోజున ఒక 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కనుక ప్రభుత్వం ఇవ్వగలిగితే ఆ కుటుంబం ఇంకా ఏదో చిన్న వ్యాపారం ఏదో పెట్టుకుని ఆ పిల్లల్ని పోషించుకునే ఆ శక్తి ఆ తల్లికి వచ్చేది. కానీ వాళ్ళ ఈ 7 నెలల బట్టి అలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ నీళ్లు రేయడం జరిగింది. ఇంతవరకు ఒక బీమా ఇవ్వలేదు. పేదవారు వెనకబడిన వర్గాలు పెళ్లిళ్ళు చేసుకుంటే గతంలో పెళ్లి కానుకనే కార్యక్రమం ఉండేది. అక్కడే పెళ్లి ముహూర్తం రోజున ముహూర్త సమయంలో వెళ్ళి 50,000, 35,000 కులాలను బట్టి ఎస్సీలో అయితే 50,000, బీసీలో అయితే 35,000, మైనారిటీస్లో అయితే 50,000, ఆ వికలాంగులు అయితే 1,00,000 రూపాయలు ఆ విధంగా అక్కడక్కడ ఇచ్చేసేవారు. అలాంటి కాక 7 నెలలు కొంచెం ఎక్కడ ఇంకా ఇస్తామని చెబుతాం. పేదవాళ్ళు తినే అన్నా క్యాంటీన్ మూసేసి దాంట్లో సచివాలయాలు పెట్టుకోవడం. సో ఇవాళ ఇదే ప్రేమ్ కుమార్కి మనం ప్రభుత్వాలు ఇచ్చినంత 5 లక్షలు ఇవ్వలేకపోయినా కనీసం ఆ పిల్లల భవిష్యత్తు కోసం 1,00,000 రూపాయలు ఇచ్చి సమాజంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసి పేదవారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పేదవారిని మర్చిపోయి ఏదో కార్యక్రమాలు చేసి ఇందాక చెప్పారు అమ్మఒడిని కొందరికి ఇచ్చి కొందరికి ఒక గతంలో ఆ పిల్లలు ఒక్కొక్క పిల్లడికి 15,000 ఇస్తా ఉన్నాను. ఇప్పుడు ఆ ఇద్దరు తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకే 15,000 ఇవ్వటం
దానికి 750 గజాల 750 అడుగులు ఇల్లు ఉంటే 750 అడుగులు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అది 300 యూనిట్లు 300 యూనిట్లు కరెంటు దాటితే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరుకైరుకైన ఇళ్ళు, చిన్న చిన్న ఫ్యాన్లు, లేకపోతే వస్తువులు దాచుకోవడానికి చిన్న చిన్న ఫ్రిడ్జులు, ఏదరకంలో కూడా అలాంటి కనీసమైన వస్తువులు ఏదో కష్టపడి అప్పు తెచ్చుకుని అవి కూడా కరెంటు కాలు, కరెంటు 300 యూనిట్లు కాలితేనే ఆ కార్డును తీసేది. ఈ విధంగా ఒక్కొక్క డివిజన్లో 200 నుంచి 400 కార్డులు తీసేయడానికి ఆ లిస్టులు తయారైపోయాయి. మనందరం అప్రమత్తంగా లేకపోతే గతంలో జనవరి 1 తీసేయాలని చూశారు. చూసినప్పుడు అప్పుడు ఆ రోజు చంద్రబాబు గారి దగ్గర నుంచి మా వరకు కూడా స్టేట్మెంట్ల ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం జరిగింది. స్థానిక ఎన్నికలు ఉన్నాయని చెప్పి మరి దాన్ని పోస్ట్పోన్ చేశారు. మరలా ఇచ్చే నుంచి తీస్తున్నారని చెప్పి ప్రతి చోట కూడా ఆందోళన లిస్టులు కట్టేశారు. ప్రతి ఒక్క సచివాలయంలోనూ వీరు అనర్హులని లిస్టులు కట్టారు. అనర్హులు ఎట్ అవుతారండి? అది ఏ విధంగా అవుతారు? మీరు పెట్టిన రూల్స్ ఏంటి? ఆ నిబంధనలు ఏంటి? అది 300 యూనిట్లు అనేది ఎట్లా సాధ్యం? ఒక ఇల్లు 750 అడుగుల ఇల్లు అంటే అది ఎట్లా? 750 గజాల స్థలం కాదు, 750 అడుగులు ఇల్లు. ఇల్లు అంటే ఇవాళ గవర్నమెంట్ ఇచ్చే ఇల్లే సుమారు అంత అడుగులు ఉంటుంది. గవర్నమెంట్ ఇల్లు ఎవరికి ఇస్తుంది? పేదవాళ్ళకి. పేదవాళ్ళకి ఇక ఇల్లు ఇచ్చింది కాబట్టి ఇవన్నీ కట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ ప్రేమకుమార్ కుటుంబానికి మా రమణ గారి కొడుకు మరణం, ఆ పిల్లల తండ్రి మరణించిన దానికి నేను 100,000 రూపాయలు ఇస్తున్నానంటే అది ప్రభుత్వానికి ఒక నిరసన కార్యక్రమం లాంటి. ప్రభుత్వం తెలుసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు లేకపోవడం అనేక కుటుంబాలు రోడ్లు పడిపోతున్నాయని తెలుసుకోవాలని నా ఉద్దేశం. ప్రజలు కూడా చైతన్యం కలిగించాలని నా ఉద్దేశం. అందువల్ల ఈ రోజున మరి ఆ కుటుంబం ఆ పిల్లలకి 100,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున, విజయవాడ తూర్పు ఏరియాలో తెలుగుదేశం పార్టీ తరఫున స్థానిక పెద్దలందరూ సమక్షం ఇవ్వడం జరుగుతోంది. 100,000 రూపాయలు ఆ స్థానిక పెద్దలందరూ కూడా కూర్చుని ఆ పిల్లలకి మరి అది ఏ విధంగా వాడుకుంటారు అయినా కూడా పెద్దలు కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్ణయించుకుంటారని నా ఉద్దేశం. అందువల్ల మీ సమక్షంలో ఇది 1,00,000 రూపాయలు ఆ పిల్లలకి అందించుకుంటారు. సంవత్సరాలు బాబాయ్ కొంచెం బాబాయ్ ఎన్ని కూడా చెప్పరా పాపనే అదే అది సపరేట్ వెళ్దాం. ఈ చేతికి వచ్చిన రూపాయి పాడు చేయకుండా ఆయన ఇద్దరికి వీడియో గ్యాలరీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఉన్నాయని ఖర్చు పెట్టేవాడు నల్లగా నువ్వు ఆదుర్దాలలో ఆలోచన కాదు కాబట్టి కూర్చోండి.